चूँ पिल रीडर जाबिल वाचक चूँ पेजी नंबर 61 संवत्सरा చేతిలోనే శుభలేఖను చూసుకుంటూ దీపిక మురిసిపోతున్నది చేతిలోనే శుభలేఖను చూసుకుంటూ దీపిక మురిసిపోతున్నది ఇంట్లోకి వస్తున్న హారిక ఏమిటమ్మా అలా నీలో నీవే సంతోషపడుతున్నావు అంటూ దగ్గరకు వచ్చింది చేతిలో శుభలేఖ పట్టుకొని దీపిక అనేటమె మురిసిపోతుంది సంతోషపడుతుంది ఇంట్లోకి వస్తున్న హారిక తనం చూసి ఏమిటమ్మా అలా నీలో నువ్వే సంతోషపడుతున్నావు అని అడిగింది అంటూ దగ్గరకు వచ్చింది మా బాబాయ్ కొడుకు రాముకి పెళ్లి కుదిరింది ఏమన్నదంట తను దీపిక మా బాబాయ్ కొడుకు రాముకి పెళ్లి కుదిరింది ఇదిగో శుభలేఖ అంటూ దాన్ని హారికకు ఇచ్చింది హారిక శుభలేఖ చదివింది ఏమన్నదంట తను మా బాబాయ్ కొడుకుది పెళ్లి కుదిరింది ఇదిగో శుభలేఖ అంటూ హారికకు ఇచ్చిందంట హారిక ఏం చేసింది శుభలేఖ తీసుకొని చదివింది అమ్మా ఈ శుభలేఖలో జయనామ సంవత్సరం అని ఉన్నది ఏమన్నదంట అమ్మా ఈ శుభలేఖలో జయనామ సంవత్సరం అని ఉన్నది ఇది 2015వ సంవత్సరం కదా ఏమన్నదంట ఇది 2015వ సంవత్సరం కదా ఇందులో ఇలా రాశారేమిటి అని అడిగింది హారిక ఓహో అదా నీ సందేహం మార్చి నెలలో మనం ఉగాది పండుగ జరుపుకున్నాం గుర్తున్నదా ఏమన్నదంట ఓహో అదా నీ సందేహం మార్చి నెలలో మనం ఉగాది పండుగ జరుపుకున్నాం గుర్తున్నదా గుర్తున్నదమ్మా ఆ రోజు కొత్త సంవత్సరం వచ్చిందని నువ్వు ఉగాది పచ్చడి చేశావు ఏమన్నదంట గుర్తున్నదమ్మా ఆ రోజు కొత్త సంవత్సరం వచ్చిందని నువ్వు ఉగాది పచ్చడి చేశావు తాతయ్య పంచాంగ శ్రవణం చేసిండు కదా ఏమన్నదంట గుర్తుంది ఉగాది పచ్చడి తిన్నాం మనం నువ్వు చేశావు కదా అలాగే తాతయ్య పంచాంగ శ్రవణం చేసిండు కదా అవును బాగానే గుర్తున్నది జయ అనేది ఒక తెలుగు సంవత్సరం పేరు జయ అనేది ఒక తెలుగు సంవత్సరం పేరు అన్నది దీపిక ఈ సంవత్సరాలు అనేవి ఎందుకమ్మా అడిగింది హారిక ఈ సంవత్సరాలు అనేవి ఎందుకమ్మా అని అడిగిందంట హారిక చరిత్రలో ఎప్పుడు ఏమి జరిగిందో చెప్పడానికి సంవత్సరాలు అవసరం కదా చరిత్రలో ఎప్పుడు ఏమి జరిగిందో చెప్పడానికి సంవత్సరాలు అవసరం కదా అందుకని మన పెద్దలు సంవత్సరాల లెక్కలు వాటికి పేర్లు ఏర్పాటు చేశారు అందుకని మన పెద్దలు సంవత్సరాల లెక్కలు వాటికి పేర్లు ఏర్పాటు చేశారు అని చెప్పింది అంటే ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుందన్నమాట అన్నది హారిక ఏమన్నదంట అంటే ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుందన్నమాట అన్నది హారిక అవును మనకు తెలుగులో 60 సంవత్సరాలు ఉన్నాయి ఏమన్నదంట అవును మనకు తెలుగులో 60 సంవత్సరాలు ఉన్నాయి అన్నది దీపిక వాటి పేర్లు నీకు తెలుసా చెప్పవా అమ్మా అన్నది హారిక ఏమన్నదంట మనకి తెలుగులో 60 సంవత్సరాలు ఉంటాయి అందులో ఆ పేర్లు నాకు చెప్పమ్మా అని అడిగిందంట హారిక తెలుసు అని అమ్మ సంవత్సరాల పేర్లు చెప్పింది హారిక రాసుకున్నది ఏమన్నదంట నాకు తెలుసు నేను చెప్తాను అని హారిక ఆమె చెప్తుంటే వాళ్ళ అమ్మ హారిక ఏం చేసిందంట ఆ పేర్లన్నీ రాసుకున్నదంట వింటూ చూడండి ఒకటోది ప్రభవ విభవ శుక్ల ప్రమోదూత ప్రజోత్పత్తి అంగీరస శ్రీముఖ భావ యువ ధాత ఈశ్వర బహుధాన్య ప్రమాది విక్రమ ఋష చిత్రభాను స్వభాను తారణ పార్థివ వ్యయ సర్వజిత్తు సర్వధారి విరోధి వికృతి ఖర నందన విజయ జయ మన్మథ దుర్ముఖి హేవిలంబి విలంబి వికారి శార్వరి ప్లవ శుభకృతు
శోభకృతు క్రోధి విశ్వవసు పరాభవ ప్లవంగ కీలక సౌమ్య సాధారణ విరోధీకృతు పరీధావి ప్రమాదీచ ఆనంద రాక్షస నల పింగళ కాలయుక్తి సిద్ధార్థి రౌద్రి దుర్మతి దుందుంబి రుధిరోద్గారి రక్తక్షి శ్రోదన అక్షయ ఇలా మీకు 60 సంవత్సరాలు ఉంటాయి. ఇక్కడ నేను చదివాను కదా, మీరు కూడా ఇలాగే రీడింగ్ నేర్చుకోండి. ఈ 60 సంవత్సరాలు పూర్తి అయిపోతే ఎలాగమ్మా మళ్ళీ కొత్త పేర్లు వస్తాయా? ఏమడిగిందంట అమ్మాయి, ఈ 60 పేర్లు చెప్పావు నాకు, అయిపోయినాయి కదమ్మా, మళ్ళీ ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త పేర్లు వస్తాయా అని అడిగింది. సందేహం వెలిబుచ్చింది హారిక. అమ్మ చిరునవ్వు నవ్వింది. అమ్మ ఏం చేసిందంట, అమ్మాయి అడిగితే చిరునవ్వు నవ్విందంట. ఈ 60 సంవత్సరాలు ఇదే వరుసలో ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ వస్తాయి. ఈ 60 అయిపోయాక మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఒకదాని తర్వాత మళ్ళీ వస్తాయి అని చెప్పిందంట. ఈ వరుస పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఇవే మొదలవుతాయి. దీన్నే షష్ఠి వర్ష చక్రం అంటారు. ఇలా ఒకదానికొకటి మళ్ళీ వచ్చే వాటిని ఏమంటారు, ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ వచ్చే వాటిని షష్ఠి వర్ష చక్రం అని అంటారు అని చెప్పింది దీపిక. ఈ పేర్లను నేను చదివి జ్ఞాపకం పెట్టుకుంటా, నోటికి నేర్చుకుంటా. నేను తెలుసుకున్న ఈ తెలుగు సంవత్సరాల పేర్లను మా మిత్రులకు కూడా తెలియజేస్తా అంటూ సంతోషంగా వెళ్ళింది హారిక. ఏం చెప్పిందంట అమ్మాయి, నేను చెప్పినవన్నీ మళ్ళీ నేర్చుకొని అవన్నీ గుర్తుపెట్టుకొని మా స్నేహితుల దగ్గరికి వెళ్ళి అక్కడ నేను మళ్ళీ ఇవన్నీ వాళ్ళకు చెప్తాను అని సంతోషంగా వెళ్ళిపోయిందంట హారిక. చూశారు కదా, మీరు కూడా ఇలాగే తెలుగు సంవత్సరాల పేర్లన్నీ ఒకసారి 2 సార్లు రీడింగ్ చేసుకోండి పిల్లలు. ధన్యవాదాలు.